హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీతో మేము రీసెంట్గా అరకు వ్యాలీ టూర్కి వెళ్ళాం. ఆ టూర్ విశేషాలన్నీ షేర్ చేసుకోబోతున్నాను. ఇక్కడ మంకీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి కోసం మేము ఒక అరటిపల్లి గెల తీసుకెళ్ళాం. వాటికి మేము అరటిపల్లి వేస్తుంటే కొన్ని కొన్ని తింటున్నాయి, కొన్ని ఏమో లోపలికి తీసుకెళ్ళి దాచుకొని మళ్ళీ వచ్చేస్తున్నాయి. మా పాప అయితే మామూలుగా ఎంజాయ్ చేయలేదు వాటిని చూసి. అవి గుంపులు గుంపులుగా వచ్చేటప్పుడు వాటిని చూస్తూ మేము వీడియో తీయడం కూడా మర్చిపోయాం. లాస్ట్లో ఏదో కొంచెం అన్నీ వెళ్ళిపోయిన తర్వాత వీడియో తీసాం. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు టైం 11 అయింది. అప్పుడు కూడా చూడండి మంచు ఎలా పడుతుందో. అలా మేము లొకేషన్ అంతా ఎంజాయ్ చేస్తూ బొర్రా కేవ్స్ చేరుకున్నాం. ఈ బొర్రా కేవ్స్ బయట రోడ్ సైడ్లో ఇలా బ్యాంబూతో చేసిన చాలా డెకరేటివ్ ఐటమ్స్ ఉంటాయి. ఇవి చూడటానికి చాలా అందంగా ఉంటాయి. ఇవి కొనాలంటే ఫిక్స్డ్ రేట్స్ ఏమి ఉండవు, వీటికి మనం బార్గెన్ చేసుకోవాలి. డెకరేటివ్ ఐటమ్సే కాకుండా హెయిర్ క్లిప్స్, ఇంకా బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి బ్యాంబూతో తయారు చేసినవే. ఇంకా చిన్న చిన్ని ఆడుకునే బొమ్మలు కూడా ఉన్నాయి. ఇంకా ఈ ట్రేస్ కూడా చాలా బాగున్నాయి. అవన్నీ చూసుకుంటూ ఇంకా మేము బొర్రా కేవ్స్ లోపలికి వెళ్ళాం. కానీ అక్కడ మేము ఎక్కువగా వీడియో షూట్ చేయడానికి అవ్వలేదు, ఎందుకంటే చాలా చీకటిగా ఉంది, పిల్లలు భయపడుతూ ఉన్నారు. అందుకని మేము వీడియో అయితే ఏం షూట్ చేయలేదు. కొన్ని కొన్ని దగ్గరలో వీడియో షూట్ చేసాం. ఆ క్లిప్స్ ఇందులో నేను యాడ్ చేస్తాను. పిల్లలందరూ బాగానే ఎంజాయ్ చేశారు, కానీ కొంచెం మా పాపకి చీకటి అంటే భయం, అందుకని ఇంకా అలా నన్ను పట్టుకునే ఉంది. ఈ కేవ్స్ లోపల పైన చిన్న టెంపుల్లా ఉంటుంది, కాకపోతే ఆ పైకి వెళ్ళాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే స్టెప్స్ చాలా స్ట్రైట్గా ఇంకా చిన్నగా కూడా ఉంటాయి. ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడైతే పైన ఏముంటుంది ఎలా ఉంటుంది అనే ఎక్సైట్మెంట్తో కొంచెం కష్టమైనా వెళ్ళాం. పైన చిన్న నందీశ్వరుడు, ఇంకా ఏవో దేవతా విగ్రహాలు ఉంటాయి, ఇంకా ఒక పూజారి కూడా ఉంటారు. ఇంకా ఈ కేవ్స్ లోపల ఒక శివలింగం కూడా ఉంటుంది. ఇవన్నీ చూసుకుంటూ ఇంకా మేము బయటకు వచ్చేసాం. ఫస్ట్ టైం చూసే వాళ్ళకి చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది. కేవ్స్ లోపలికి మా హస్బెండ్ రాలేదు, ఎందుకంటే చాలాసార్లు చూసా ఇంకే ఉంటుందిలే అని రాలేదు. మేము వచ్చేటప్పటికి ఇలా బొంగు చికెన్ రెడీ చేయించుతున్నారు. అరకులో ఈ వెదురు బొంగుల్లో కాల్చే చికెన్ చాలా ఫేమస్, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఖాళీ వెదురు బొంగులు కూడా అమ్ముతూ ఉంటారు, మనకు కావాలంటే తీసుకొని మనం ఇలా చికెన్ రెడీ చేసుకోవచ్చు. ఇలా ఈ వెదురు బొంగుల్లో ఉండే చికెన్తో పాటు చీకులు కూడా ఫేమస్ ఇక్కడ, చాలా బాగుంటాయి తినడానికి. అలా ఇంకాసేపు అటు ఇటు తిరుగుతూ లంచ్ టైంకి మేము ఇలా కాఫీ తోటలకు చేరుకున్నాం. ఇక్కడ కాఫీ తోటలకి అయితే చేరుకున్నాం, కానీ ఇవి కాఫీ తోటలు అవునా కాదా మాకు చాలా డౌట్ ఉంది. ఎందుకంటే ఈ ఫ్రూట్స్ నుంచి కానీ ఈ లీవ్స్ నుంచి కానీ ఎలాంటి స్మెల్ లేదు. ఇది నిజంగా కాఫీ తోటలేనా కాదా అని డౌట్ వచ్చింది. మేము లాస్ట్లో ఇంకా నెట్లో సెర్చ్ చేస్తే కాఫీ తోటలు ఇవే అని తెలిసింది అప్పుడు. ఇంకా మేము ఈ తోటలోనే కూర్చొని మా లంచ్ ఫినిష్ చేసాం. ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నని నా కోసం పనసకాయ బిర్యానీ ఆర్డర్ చేశారు. అంటే మేము వెళ్ళేటప్పుడే ఫుడ్ రెడీ చేయించి పట్టుకెళ్ళిపోయాం అక్కడికి. మేము లంచ్ చేస్తున్న ప్లేస్లో ఎక్కడంటే అక్కడ కరివేపాకు మొక్కలు చాలా ఎక్కువగా ఉన్నాయి. కరివేపాకు మంచి స్మెల్తో ఉంది, అంటే కొన్ని కరివేపాకు మొక్కలు ఉంటాయి కానీ అంత బాగా స్మెల్ రాదు. ఇంకా ఈ కాఫీ మొక్కల విషయానికి వస్తే వీటి ఆకులు సేమ్ చూడటానికి నందివర్ధనం ఆకులు ఉంటాయి కదా, అంటే ముద్ద నందివర్ధనం మొక్కలు ఉంటాయి కదా, సేమ్ అలానే ఉన్నాయి. ఈ కాఫీ తోటల్లో చాలా పొడుగ్గా కొన్ని ట్రీస్ ఉన్నాయి, వాటి నేమ్ సిల్వరో ఏదో చెప్పారు, నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఈ కాఫీ ప్లాంట్స్కి ఎండ ఎక్కువగా పనికిరాదంట, అందుకని ఆ ట్రీస్ కింద వీటిని పెంచుతారు. ఇలా సరదాగా ఎంజాయ్ చేస్తూ మా లంచ్ ముగించేసాం. ఇంకా మేము వెళ్ళేటప్పుడే రూమ్స్ బుక్ చేసుకొని వెళ్ళాం. ఇంకా ఈ కాఫీ తోటల దగ్గరలో అంటే రోడ్ సైడ్న ఈ మొక్కలు కూడా చాలా అందంగా కనిపించాయి మాకు. అరకు వ్యాలీ అనగానే మంచి మంచి లొకేషన్స్ ఉంటాయని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తారు ఇక్కడికి రావటానికి. ఇలా ఈ లొకేషన్స్ అన్నీ చూసుకుంటూ
మేము బుక్ చేసుకున్న రిసార్ట్కి చేరుకున్నాం. రిసార్ట్ చేరుకున్న తర్వాత అందరం ఫ్రెష్ అయ్యి కాసేపు షటిల్ ఆడాం. ఇంకా చీకటి పడిన తర్వాత క్యాంప్ ఫైర్ స్టార్ట్ చేసాం. ఇంకా సాంగ్స్ పెట్టుకొని మా హస్బెండ్ వాళ్ళంతా డ్యాన్స్ చేశారు. ఇంకా ఈ ఫైర్లోనే మేము బొంగులు కూడా కాల్చుకున్నాం. పిల్లల సందడి అయితే ఇంకా చెప్పనవసరం లేదు, అంతలా ఎంజాయ్ చేశారు అందరూ. అరకు వ్యాలీలో ఫస్ట్ డే ఎలా గడిచింది, నెక్స్ట్ డే విశేషాలన్నీ నేను ఇంకో వీడియోలో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే.